పాతపట్నం నియోజకవర్గానికి రెడ్డి శాంతి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమె 15,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కలమటా వెంకటరమణమూర్తిపై గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి కూడా టీడీపీ నుంచి కలమటా వెంకటరమణ పోటీ చేస్తూ ఉండగా వైసీపీ నుంచి తీవ్ర పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతిని తొలగిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. మామిడి శ్రీకాంత్, తులసి వరప్రసాద్ కూడా వైసీపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అభివృద్ధి లేకపోవడం, ఎమ్మెల్యే వైఫల్యం పాతపట్నంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా మారాయి. వర్గ పోరు ఇక్కడ టీడీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కాపు ఓట్లు ఎక్కువగా ఉండడంతో జనసేన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ, వైసీపీ రెండు పార్టీల్లోనూ వర్గ పోరు ఎక్కువగా ఉంది. టీడీపీ బలమైన అభ్యర్థిని దించాలి లేదా గ్రూప్ రాజకీయాలను అడ్డుకుంటే గెలుపు గ్యారంటీ అనేది విశ్లేషకుల మాట. ఆముదాల వలస శ్రీకాకుళం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడి నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ పై 13,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆముదాల వలసలో కాళింగ, కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి ఇక్కడి నుంచి తమ్మినేని సీతారాం పోటీ చేసేది అనుమానమే అంటున్నారు. అధిష్టానం ఆయనకు టికెట్ ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్ లో ఉంది. వైసీపీ నుంచి చింతాడ రవి, సువారి గాంధీ కూడా టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి మరోసారి కూన రవికుమార్ బరిలో దిగనున్నారు. తమ్మినేని సీతారాం పనితీరు, ఆయన కుటుంబ ఆధిపత్యం, అభివృద్ధి లేకపోవడం వైసీపీకి ప్రతికూలంగా మారాయి. పైగా సొంత బావమరదైన కూన రవికుమార్ ను వేధించటంతో ఆయనకు సానుభూతి పెరిగింది. స్పీకర్ అయినా ప్రజలకు తమ్మినేనేమీ చెయ్యలేదనే చెడ్డ పేరుంది. దీంతో ఈసారి ఇక్కడ టీడీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి కిరణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి తిమిడి కళా వెంకట్రావుపై 19,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉంటాయి. గెలుపోటములు కూడా వాళ్లే డిసైడ్ చేస్తారు. ఇక్కడి నుంచి మరోసారి కళా వెంకట్రావు టీడీపీ తరపున పోటీ చేస్తారా లేక ఆయన కుమారుడు కిమిడి నాగార్జున పోటీ చేస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ విషయానికొస్తే ఎమ్మెల్యే వైఫల్యాలు, అభివృద్ధి లేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నాయి. ఈసారి గొర్ల కిరణ్ కు టికెట్ ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వైసీపీ తరపున సిట్టింగ్ పోటీ చేస్తే టీడీపీకి ప్లస్ అవుతుంది. చిన్నసేను వైసీపీ అభ్యర్థైతే గెలిచే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. వైసీపీ నుంచి విజయనగరం ఎంపీ వెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన బరిలో దిగితే 50-50 ఛాన్స్ ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకారంగా చూస్తే ఇక్కడ టీడీపీ గెలుపు ఈజీయేనని విశ్లేషకులంటున్నారు. నర్సన్నపేట నియోజకవర్గానికి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి బక్కు రమణమూర్తిపై 19,000 పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ కాపు, వెలమ సామాజిక వర్గాలు కీలకంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి కృష్ణదాస్ పోటీ చేయనున్నారు. టీడీపీ నుంచి బగ్గు శ్రీనివాస్, రమణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు. సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, ఓవరాల్ గా పార్టీ గ్రాఫ్ పడిపోవడం ఇక్కడ వైసీపీకి ప్రధానంగా మైనస్ పాయింట్లుగా మారాయి. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సొంత ఇమేజ్ ఒక్కటే వైసీపీకి ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు. ధర్మాన కృష్ణదాస్ ఎంతో కొంత చేస్తున్నాడు అనే టాక్ ఉంది. మంత్రి పదవి పోయిన తర్వాత ప్రజలకు దగ్గరయ్యారు. ఇక్కడ ధర్మాన స్ట్రాంగ్ గా ఉన్నా టీడీపీ జనసేన పొత్తుతో టఫ్ ఫైట్ ఉండబోతోంది. శ్రీకాకుళంలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం రాజాం. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కంబాల జోగులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళిపై 16,000 పైచలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి టీడీపీ నుంచి కొండ్రు మురళి పోటీ చేయనున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే జోగులకి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. ఆయన్ను ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటకు మార్చింది. ఇక్కడ కొత్తగా ఎవరిని బరిలో దించుతారనేది సస్పెన్స్ గా మారింది. ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకపోవడం, అభివృద్ధి కనిపించకపోవటం వైసీపీకి మైనస్ గా ఉన్నాయి. పైగా కొండ్రు మురళికి సానుభూతుంది. దీంతో ఈసారి టీడీపీ విజయం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. విశ్వేశ్వరాయి కళావతి పాలకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 18,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఎస్టీ కాపు ఓటర్లు కీలకం. ఈ నియోజకవర్గంలో వైసీపీ బలంగానే ఉంది. ఎస్టీ బెల్ట్ అంతా వైసీపీకి ప్లస్ అని చెప్పవచ్చు. ఇక్కడ పార్టీలో గ్రూపులు కూడా లేవు. పథకాల విషయంలో గిరిజనులు సానుకూలంగానే ఉన్నారు. ఎమ్మెల్యేపై ఎలాంటి వివాదాలు లేవు. అలాగని ఆమెకు పెద్దగా క్రేజ్ కూడా లేదు. వైసీపీకి ఓటు బ్యాంక్ ఎక్కడికీ పోలేదు. ఇక ఇక్కడ టీడీపీ బలహీనంగా ఉంది. క్యాడర్ పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఇక జిల్లాలో వచ్చే ఫలితాలను అంచనా వేస్తే గత ఎన్నికల్లో వైసీపీకొచ్చిన రిజల్ట్ ఈసారి టీడీపీకొచ్చే అవకాశం ఉంది. 10 స్థానాలకు గాను ఈసారి టీడీపీ 7 స్థానాల్లో పక్కాగా గెలిచే అవకాశం కనిపిస్తోంది. 1 స్థానంలో వైసీపీ, మరో 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ రెండిటిలోనూ 1 స్థానంలో స్వల్పంగా వైసీపీకి ఎడ్జొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీ సీటు విషయానికొస్తే కింజరాపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ కొట్టడం పక్కాగా కనిపిస్తోంది.